జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులకు సంబంధించి సిబిఐ మా మీద నమోదు చేసిన కేసులు కొట్టివేయాలి అని చెప్పి నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్ పిక్కు వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ల మీద తాజాగా వాదనలు అనేటివి ముగిశాయి. తీర్పు అనేది రిజర్వ్ చేశారు. చివరి రోజు వాదనల సందర్భంగా ఇటు సిబిఐకి అటు పిటిషన్ల తరపున న్యాయవాదికి హీటెడ్ ఆర్గ్యుమెంట్సే జరిగాయి. యాక్చువల్గా సిబిఐ తరపున న్యాయవాది ఏమంటారు అంటే, సిబిఐ కోర్టు 280 మంది సాక్షుల వాగ్మూలాలు, 1000కి పైగా డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంది, కాబట్టి విచారణ కొనసాగించాల్సి ఉంది. జగన్ అక్రమాసుల కేసులోని ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్పై ఇదే కోర్టు సునీల్ భారతి మెట్టల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుంది. దానికి దీనికి పొంతన లేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అన్నది ఆయన ఆర్గ్యుమెంటు. ఇంకొకటి ఏంటి, ఇటువంటి సంబంధం మొన్న చెప్పాం కదా, నిన్నటికి నిన్న హెటరో డైరెక్టరు ఆ పిటిషన్ను కొట్టేశారు, అండ్ అంతకుముందు పెన్నా సిమెంట్స్ గ్రూప్ ప్రతాప్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టేశారు. సో వాళ్ళవి కొట్టేశారు కాబట్టి దీన్ని కూడా కొట్టివేయాలన్నది సిబిఐ ప్రస్తావించిన మరొక పాయింట్. ఇంకొకటి ఏంటి, 900 ఎకరాలను ఇతర కంపెనీలకు విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రాకు ఫిర్యాదు మేరకే సెర్బియాలో అరెస్ట్ అయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా అనుమానాల దగ్గరే ఉన్నారు 11 ఏళ్ళు కూడా. 11 ఏళ్ళైనా చెప్పాను కదా, అంటే నా ఈ వాదన్ని కూడా ఎక్కడ ఎఫెక్టివ్గా అనిపించదు. అంటే నేను నిన్ను కూడా చెప్పాను, మీరు నేను ఇంకా చాలా ఎక్కువ నేర్చుకోవాలేమో అని. సరే, ఎనీహౌ వీళ్ళకి అనుమానాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పారు. దానికి సంబంధించిన రికార్డు ఈ కేసులో లేదన్నారు. జగన్ కంపెనీలో పెట్టుబడులకు ప్రతిఫలంగా వాన్ పిక్ ప్రాజెక్టుకు పలు రాయితీలు అప్పుడు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పి సేమ్ అదే ఆర్గ్యుమెంటే. అయితే దీని మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినిపించారు పిటిషనర్ల తరపున న్యాయవాది. ఆయన ఏమంటారు, రాకును పిటిషనర్ మోసం చేశారా లేకుంటే రాకు ప్రభుత్వాన్ని మోసం చేసిందా అన్నది వీళ్ళు ఎక్కడా చెప్పట్లేదు. 17,000 కోట్ల పెట్టుబడులు వస్తే నిమ్మగడ్డకు లబ్ధి చేకూరుద్దంటే ఎలా కుదురుతుంది, 1000 కోట్లు, ఆ మొత్తం అన్నీ కూడా పెట్టుబడిలే, పిటిషనర్ పొందినటువంటి ప్రయోజనం కాదు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల కారణంగా ఈ కేసులు నమోదయ్యాయి, రాజకీయ ప్రేరేపితమని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా ఈ ప్రాజెక్టు రద్దు కాలేదు. ప్రాజెక్టు రాయితీలను మంత్రిమండలి ఆమోదించింది, గవర్నర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాంటప్పుడు వారిని నిందితులుగా ఎందుకు చేర్చలేదు, గవర్నర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని సిబిఐ ఎలా చెబుతోంది. ఇది వీళ్ళ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది. ఇంత ఇన్ని రోజులు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు, సిబిఐ ఒక్క ఆధారము కూడా మాకు వ్యతిరేకంగా చూపించలేకపోయింది కాబట్టి కొట్టివేయండి అన్నది వీళ్ళ తరపున వాదనలు వినిపించినటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. చూడాలి మరి ఇది కొట్టేస్తారా, లేదంటే వీళ్ళ వీళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసి విచారణ ముందుకు తీసుకెళ్తారన్నది అయితే ఇంట్రెస్టింగ్ చూద్దాం.